ఏమైంది ఇవాళ శుక్రవారం పండుకోలేదా లేదన్నా ఇవాళ శుక్రవారం సెలవే కానీ ఇదే మొన్న రెండు వేల రూపాయలు వస్తుందని చెప్పి ఫ్యాన్ కొనుక్కొచ్చాను ఐదు సంవత్సరాలు వారంటీ ఇచ్చాడు దీని తల్లి పది రేలు కూడా అవలేదు తిరగడం ఆగిపోయింది ఏంటి అర్ధం ఒట్లా అవునన్నా ఇంకోసారి కూడా ఇలాంటి రెండు వేల కాకపోతే పడి ఇంకా ఇంకోసారి మళ్ళీ కొంటామండి ఓసారి గుర్తు వచ్చిన తర్వాత ఇప్పుడు దూరంగా పడేస్తుంది మళ్ళీ గుద్దొచ్చా కొంటాను శుక్రవారం శ్రీరామ రఘురామ నీ నామంతో రుచిరా రఘురామ నీ నామెంతో రుచి ఎంతో రుచి మా మాట అంటే మా జన సైనికుల మాట మా మాట మీ నోట విన్నాము గణక రఘురామ మా మాట మీ నోట విన్నాము గణక ఓ అద్భుతం మహా అద్భుతం మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రోజోలు మా రోజో నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అధికార పక్షానికి గా మాట్లాడటం జరుగుతుంది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ అధికార పక్షానికి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే గారు గా మాట్లాడుతున్నారో అప్పటి నుంచి అధికార పక్షానికి సంబంధించిన కొంతమంది నాయకులు అభిమానులు కార్యకర్తలు రికార్డింగ్ డ్యాన్స్ లో స్టేజ్ల మీద అత్యుత్సాహంతో బట్టలు ఏ విధంగా సింపుకుంటారు ఆ విధంగా బట్టలు సింపేసుకుని నిక్కర్లు సింపేసుకుని వాము సోళ్లేపోయి ఉండబో సోషల్ మీడియాలో ఈ మీడియాలో మోనం దుష్ప్రచారం కాదు ఉన్న ఒక్కనే కూడా నిలబెట్టుకోలేకపోయారు అది అని అక్కడ ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మళ్ళీ వివరంగా చెప్పాల్సిన పని అయితే లేదు కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే అధికార పక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కృష్ణరాజు గారు నిజంగా హెడ్స్ ఆఫ్ సార్ ఒక జన సైనికుడిగా జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానిగా మీకు హ్యాట్సాప్ చెప్తున్నాను సార్ ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పారు నిజాయితీగా చెప్పారు సార్ మరొకసారి సెల్యూట్ మీరు ఒక మాట చెప్పారు సార్ ఆ మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల చేత అంటే ఈ అధికార పక్షంలో ఉన్న నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడించడం జరుగుతుందని నిజాన్ని నిర్భయ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ దయచేసి ప్రజలారా గమనించండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయలేరు చెయ్యరు కూడా కావాలనే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిందలు వేయడం జరుగుతుంది దయచేసి గమనించాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ పరుడు నిజం ఇప్పుడు గెలుస్తుంది ఈ రోజు మరొకసారి రుజువైంది అది కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు మాటల ద్వారా మరొకసారి ఆ విషయం తెలియడం జరిగింది హ్యాట్సప్ సార్ మరి ఇంకో విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ముందుకు వచ్చి మీడియా ముందుకి నిజాలని నిర్భయంగా చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు మరియు పార్టీ యొక్క అభిమానులకు ఒక విషయం ఆటదలుచుకున్నా మీరు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు దయచేసి మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి విషయాలన్నింటికి సమాధానం చెప్పి అతను అడిగిన ప్రశ్నల వాటికి సమాధానం చెప్పిన తర్వాత వచ్చి మా అధినేతను విమర్శించండి మేము తీసుకుని ప్రతిదానికి కూడా మేమైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అడిగినటువంటి అతను ప్రశ్నలన్నీ మీరు సమాధానం చెప్పండి చెప్పిన తర్వాత వచ్చి మమ్మల్ని అడగండి మేము ఖచ్చితంగా చెప్తాం కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు నాకు ఎలా అంటే నింగికి అదే పైనుంచి నింగికి దిగి వచ్చిన ఒక దేవ దూతలా కనబడుతున్నారు ఎందుకంటే ఏదైనా సరే జరుగుతున్నప్పుడు కానీ జరగాల్సిన టైం వచ్చినా ఏదో ఒక మాట అంటూ ఉంటాం ఏదైనా తప్పు జరిగినా అంతా భగవంతుడు చూస్తూ ఉంటాడని ఈ రోజు నాకు నిజమనిపిస్తుంది ఖచ్చితంగా పైన భగవంతుడు చూస్తూ ఉంటాడో ఏదో రోజు అది నిరూపిస్తాడు ఈ రోజు నిరూపించాడు మా ఏ తప్పు చేయలేదు మా దినేత కూహినీరు వజ్రం మరొకసారి చెప్తున్నా మేషం మేలే చెప్తున్నా నీతికి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని విధాలుగా దుర్భాషలు అన్నా గానీ మీరు చేసిన తప్పులు మీకే తిరిగి కొడతాయి అది కూడా మేమేం ఏం చేయను అసలు పైన భగవంతుడు చూస్తుంటాడు ఖచ్చితంగా భగవంతుడు న్యాయం చేస్తాడు నిజాయితీని గెలిపిస్తాడు మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం నిజాయితీగా గెలిచి తీరుతాం ఈ రోజు మరొకసారి గెలిచాం నిజాయితీగా గెలిచాం జై జనసేన జై హిద్